యాక్చువల్లీ మేమంతా మంచు విష్ణు ఫ్యాన్స్ అన్నమాట. జిన్నా సినిమాకి టికెట్ దొరకపోతే ప్రిన్స్ కెళ్ళాం. ఇలాంటి సినిమాల ముందు చాలా చూసా, కానీ ఇదే ఫస్ట్ టైం. కొంచెం ప్రశాంతంగా ఉంది భయ్యా, నిజంగా చాలా బాగుంది. బాగుంది కామెడీ, కొంచెం ఫోర్స్ఫుల్ గా ఉంది కానీ ఓకే, నవ్వుకున్నాం. మ్యూజిక్ తమన్ మ్యూజిక్ ఎక్సలెంట్. ఎలా ఉందన్న ప్రిన్స్ మూవీ? ప్రిన్స్ బాగుందన్న సినిమా. ఎటువంటి వార్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక జాగ్రత్తని ఎంత సింపుల్గా అయితే చూసారో అదే సింపుల్ తనంతా ఇక్కడికి వచ్చి మీరు చూస్తే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రిన్స్ మహేష్ బాబు అనుకుంటారు, మేము ప్రిన్స్ మూవీ చూశాను, చాలా బాగుంది. చాలా నీట్గా, చాలా చక్కగా, చాలా మంచి కామెడీ కంటెంట్తో వచ్చి ఇదేం సినిమారా బాబు అని అనుకోకుండా మంచి కామెడీ సినిమా చేశారు. అంటే కామెడీని ఎందుకంటున్నానంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కామెడీయే మొత్తం. డైరెక్టర్ అనుదీప్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు, బాగా తీశారు, మంచి కామెడీ ఉంది సినిమా. ప్రిన్స్ మూవీ చూసిన చాలా బాగుంది, సేమ్ జాతిరత్నాలు లెక్కనే ఉంది. అనుదీప్ కామెడీ అయితే అవసరం, సేమ్ అంతే. చాలా బాగుంది. ఏంటి సార్ బేసిక్ స్టోరీ? పీస్ గురించి. పీస్ గురించి అనుదీప్ డైరెక్షన్? అనుదీప్ చాలా బాగా తీసిన సాంగ్స్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ కామెడీ బాగుంది. అనుదీప్ మార్గ్ అయితే కంపల్సరీ, అంటే పక్క. మనకి ఇక అట్లాంటి కామెడీ అలవాటు అయిపోయింది కాబట్టి లేదు. మరి జాతిరత్నం నెక్స్ట్ లెవెల్, ఇదంతా ఎంజాయ్ చేయలేం, బట్ ఓకే. వన్ టైం నార్మల్ వాచ్ ఉంది, అది ఎక్సలెంట్. శివకార్తికేయన్ చాలా బాగుంది, సత్యరాజ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ సినిమా 3 ఇవ్వచ్చు అన్న. బ్లాక్ అయిపోయినా వస్తుకి మా కామెడీ అయితే నవ్వి నవ్వి మనం థియేటర్లోనే మాత్రం మెంటలేకపోతా. ఆ కామెడీకి సీన్లన్న అరసీలు ఉచ్చ ఉచ్చ కారిపోయింది. ఇప్పుడే తుడుచుకొని వచ్చాను. అట్లా అర సీన్లు మాత్రము డాన్స్ అన్న చెప్పులేస్తూ ఒక్కొక్కటి లేస్తే పెద్ద వెళ్ళిపోయింది థియేటరు. వామ్మో ఆ థియేటరు అసలుకి సాంగ్స్ కానీ. ఎలా ఉందన్న ప్రిన్స్ మూవీ? ప్రిన్స్ బాగుందన్న సినిమా. ఎటువంటి వార్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక జాతరతని ఎంత సింపుల్గా అయితే చూసారో అదే సింపుల్ తనంతా ఇక్కడికి వచ్చి మీరు చూస్తే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు జాతిరత్నాలు అంత లేదంటే జాతిరత్నాలు బాగా మరీ బ్లాక్ బస్టర్ 100 కోట్ల సినిమా అది. సో దాని ఉండి ఎక్కింది. సో మీకు ఏంటి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ కొట్టకుండా చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది సినిమా. సినిమా అయితే బాగుందన్న. నేను బ్లాక్ బస్టర్ అని చెప్పాను కానీ సూపర్ హిట్ సినిమా. శివకార్తి గారు యాక్టింగ్ కానీ అనుదీప్ గారు టైమింగ్ కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా చాలా బాగుంది సినిమా. మీరు ఎక్కడ బోర్ కొట్టదు. కొంతమంది బాగాలేదు అంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు. బాగాలేదు అంటే మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే అందులో రొటీన్ స్టోరీ లేదు. రొటీన్ స్టోరీ కాదు, రొటీన్ సీన్స్ కూడా కాదు. చాలా ఫ్రెష్గా తీసుకెళ్లారు. కాకపోతే ఏంటంటే ఒక జీతపత్రిని కామెడీగా చూపించ కామెడీ అండ్ దేశపత్రిని బ్యాలెన్స్ చేసి డైరెక్షన్ ఎలా ఉంది సార్? బాగుందన్న. అనుదీప్ గారి డైరెక్షన్ సేమ్ జాతిరత్నాల టైప్లోనే ఉంది. ఆయన టేకింగ్ పక్కాగా అనిపి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆయన టేకింగ్గా అనిపిస్తుంది. ఎక్కడ మన కొత్త ఫ్రెష్ ఫీల్ అని అంటే డైరెక్షన్లో కొత్తగా రాదు, కొత్తగా ట్రై చేయడం ఉండదు. అనుదీప్ గారు అన్న కింద పైన ఊపు మా అనుదీప్ అని ఎప్పుడు తోపు. నేను ఎప్పుడే దేశం మీద ఇంత రివ్యూలు ఇవ్వలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా నవ్వుతారన్న సినిమా. కార్తికేయన్ గారు ఎలా చేశారు? శివకార్తిక గారి యాక్టింగ్ అయితే నాకు ఒకప్పుడు మా నాన్నగారి సినిమాలు ఎంసీఏ నేను లోకల్ సినిమా అలాంటి స్టిల్స్ తీసుకుంటే నాన్నగారు ఎలా యాక్ట్ చేశారు అలాగే యాక్ట్ చేశారు. సినిమా హిట్టా యావరేజా ఫ్లాపా? నీకు ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ నేను చెప్పాను కానీ సూపర్ హిట్ ఖచ్చితంగా అవుతుంది. ఈ వారంలో వచ్చిన సినిమా ఇది బెస్ట్ సినిమా అనుకున్నాను నేను అయితే. బాగుంది అన్న సినిమా, చాలా బాగుంది అండ్ కామెడీ అదిరిపోయింది. సినిమా పేరు చెప్తాను మళ్ళీ, మీరు వాళ్ళు 3 సినిమాలు ఉన్నాయి. ఏ సినిమా చూసారు? ప్రిన్స్ మహేష్ బాబు అనుకుంటారు, మేము ప్రిన్స్ మూవీ చూశాను, చాలా బాగుంది. చాలా నీట్గా, చాలా చక్కగా, చాలా మంచి కామెడీ కంటెంట్తో వచ్చి ఇదేం సినిమారా బాబు అని అనుకోకుండా మంచి కామెడీ సినిమా చేశారు. అంటే కామెడీని ఎందుకంటున్నానంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కామెడీయే మొత్తం సినిమా, అంతా కామెడీయే. ఆ కామెడీ మీద లాగాడు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ని బట్టి ఎవరో రాలేదు, సినిమా బట్టి వచ్చారు. ఈ టైంలో ఒక తమిళ సినిమా తమిళ యాక్టర్ని చూడాలంటే అంత ఎవరికి లేదు. కానీ సినిమా సూపర్ హిట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో తమిళ్లో ఆడాల్సిన సినిమా ఇది. కానీ ఇక్కడ హైదరాబాద్లో మన ఐమాక్స్లో ఇంతమంది హౌస్ఫుల్లో వచ్చిందంటే అది నిజంగా గ్రేట్ అని అనుకోవాలి. బాగుంది సినిమా, చాలా అనుదీప్ డైరెక్షన్ అనుదీప్ మళ్ళీ వేరే లెవెల్ కొట్టాడు అనుకోవాలి, మళ్ళీ సూపర్ హిట్. ప్రిన్స్ మూవీ చూసిన చాలా బాగుంది, సేమ్ జాతిరత్నాలు లెక్కనే ఉంది. అనుదీప్ కామెడీ అయితే అవసరం, సేమ్ అంతే. ఏ జోనర్ మూవీ అన్న ఇది? అసలు స్టోరీ ఏంటి బేసిక్? సేమ్ అంటే స్టోరీ ట్రైలర్లో చూసింది, కాకపోతే కామెడీ మాత్రం సేమ్ జాతిరత్నాలు హిట్. మూవీ అయితే హిట్ బాగుంది.
శివకార్తిక్ అని యాక్టింగ్ సూపర్, డైరెక్షన్ సేమ్ ఇక కామెడీలు ఎట్లుంటే జాతిరత్నాలు ఎట్లుంటే సేమ్ అంతే, పంచులు కామెడీ అంతా బాగుంది, పావు వర్క్ ఉంటుంది కామెడీ బాగుంది, డైరెక్షన్ ఎలా ఉందండి సూపర్, జాతిరత్నాలు చూసారు సేమ్ అంతే ఇక కామెడీ గీమెడీ అంత కిరాకు ఉంది అంత బాగుంది. ప్రిన్స్ మూవీ చూసాను అన్న, చాలా బాగుంది, ఒక కొత్తగా తీశారు మూవీ, ఒక డైరెక్టర్ అనేది ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చారు, బాగా తీశారు, మంచి కామెడీ ఉంది సినిమా, ఇందులో కొద్దిగా మనకి ఎమోషన్ కూడా ఉంది, హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, బాగుందన్న సినిమా, తమన్ గారు కూడా బాగుందన్న అనుదీప్ది, కొద్దిగా జాతరతరాలతో పోల్చుకుంటే కొద్దిగా కామెడీ తక్కువ, కొద్దిగా ఎమోషన్ కూడా పెట్టారు మూవీలో, చూడొచ్చు సినిమా చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు, హీరో గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు.